వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 ఏళ్ల తర్వాత మలుపు చేరకపోతున్న రాశుల యొక్క జీవితాలు రాబోయే కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేస్తాయి. సుమారు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశులను సంచారం చేస్తుంది. దీని కారణంగా 12 రాశులపైన బృహస్పతి యొక్క ప్రభావం ఉంటుంది. శనిలా ఇది కూడా నెమ్మదిగా సంచరిస్తుంది. దీని యొక్క ఏ రాశులపై ప్రభావితం అవుతుందో, ఎవరికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 ఏళ్ల తర్వాత ఈ రాశుల వారి యొక్క అద్భుత స్థితిని ఎవరు కూడా పోగొట్టలేరు. అతడి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష పండితులే తెలియజేస్తూ ఉన్నారు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా శుభ అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. దీని యొక్క ప్రభావం ఏదైతే ఉందో మానవ జీవితంపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 16వ తేదీన సూర్యభగవానుడు ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇది సూర్యభగవానుడు బుధంతో బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. సూర్యుని సంచార సమయంలో మేషరాశిలో బృహస్పతి సూర్యుని 9వ భాగంలో చూడగా రాజలక్షణ రాజయోగము కలగబోతూ ఉంది. అక్కడ కుజుడు తన స్వరాశిలో సంచరిస్తూ ఆసక్తికరమైన రాజయోగాన్ని సృష్టిస్తాడు. ఇదే సమయంలో శుక్రుడు తన సొంత రాశిలో మరియు మాలవీయ రాజయోగాన్ని ఏర్పరచబోతూ ఉంది. ఇలా 4 రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత ఇది జరుగుతూ ఉంది. ఈ యొక్క రాజయోగాన్ని ఏర్పరచడం ద్వారా అనేక రాశిచక్ర గుర్చుల నుంచి రోజులు అనేవి మీకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ యొక్క వ్యక్తులు సంపదను కూడా పెంచుకోబోతూ ఉన్నారు. అయితే ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క 4 రాజయోగాల యొక్క ప్రయోజనం ఎంతో అద్భుతంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మీ సంపద విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే కాకుండా డబ్బు, గౌరవము, మీ కెరీర్లో పురోగతి పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. మీ కోరికలన్నీ కూడా చాలా అద్భుతంగా నెరవేరేటటువంటి టైం వచ్చింది. ఇదే సమయంలో ఈ యొక్క రాజయోగము విద్యార్థులకు పోటీ పరీక్షల్లో గొప్ప విజయాన్ని తీసుకువస్తుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు తన ప్రయత్నాల్లో విజయమైతే సాధిస్తారు. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి లాభస్థానంలో లాభస్థానాధిపతి శనీశ్వరుడు, సప్తమంలో గురువు, భాగ్యంలో బుధుడు సంచారం చేయటం వలన ఎన్నో అద్భుతవంతమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సాఫీగా హ్యాపీగా గడిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలనంటే ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం నెరవేరుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆశలు వదులుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో మీ చేతికి అందుతుంది. బకాయిలు అన్నీ వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుకుంటారు. ఇంటా బయట కూడా పలుకుబెట్టి అయితే ఉంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా సామర్థికంగా ఉంటుంది. వ్యాపారం కూడా సాగిపోతుంది. చేసుకున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా ఉంటుంది. అవసరానికి మించి డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు కూడా కొద్ది శ్రమతోనే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారికి యొక్క 4 రాజయోగాల కారణంగా 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యోగంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి సింహరాశి వారు. ఈ రాశి వారికి 4 రాజయోగాలు ఏర్పడటం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలో మీ యొక్క గౌరవము, కీర్తి పెరుగుతుంది. అదేవిధంగా కార్యాలయంలో మీ పురోగతికి మంచి అవకాశాలు వస్తాయి. రాబోయే సంవత్సరంలో ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఎక్కడికినైనా సరే కొత్త ఉద్యోగం కోసం కాల్ చేస్తారు. మీరు పని లేదా కార్యాలయ కారణాల కోసం కూడా ప్రయాణం చేస్తారు. ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఏదైనా సరే మతపరమైన లేదా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఎంతో ఆశాజనకంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా స్వార్థానికి మీ సేవలను వీలైనంతగా ఉపయోగించుకొని వదిలేసేటటువంటి వ్యక్తులు ఎక్కువవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి సమయం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా సరే అంతా సజావుగా సాగిపోతూ ఉంటుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కూడా ప్రోత్సాహపరమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. పిల్లలు వృద్ధిలోనికి రావటం చాలా వరకు మనశ్శాంతినిచ్చేటటువంటి అవకాశం అవుతుంది.
ఉద్యోగ అవకాశాలు మీకు దక్కుతాయి. నిరుద్యోగం నుంచి ఉద్యోగులకు సరిపడే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో, ప్రయాణాల్లో కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా అంతా సాఫీగా సాగిపోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి జాతకులకు ఈ యొక్క 4 రాజయోగాలు మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మీరు మీ యొక్క సమయంలో, మీ యొక్క కార్యాలయంలో ఆశించినటువంటి ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీరు వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు పొందుతారు. అక్కడ మీకు గౌరవం మరియు ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితలకు కూడా వివాహ అవకాశాలు ఉంటాయి. మీరు మీ యొక్క కెరీర్లో పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సమయంలో పొదుపు చేయడంలో కూడా ఎన్నో విజయాలను మీకు సాధించబోతూ ఉన్నారు. ఈ యొక్క తులారాశి జాతకులకు శని శుక్రులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి, వృత్తి, ఉద్యోగాల్లో కూడా పురోగతి అనేది తప్పకుండా ఉంటుంది. శని శుక్రులు అనుకూలత ఎక్కువగానే ఉంది. అందువల్ల ఈ యొక్క సమయం చాలా వరకు కలిసి వస్తుంది. ధనస్థానం బాగా బలంగా ఉన్నందున ఆదాయం అనేది పెరగటము, ఖర్చులు తగ్గటం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అనేది అవుతూ ఉంటుంది. ఇంట బయట పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన బంధుమిత్రుల నుంచి కబుర్లు అంటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. తలపెట్టినటువంటి వ్యవహారాలు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాలు కూడా మంచి పిలుపు తిరుగుతాయి. శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా అంచనాకు మించి లాభాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ సంచారం అందుకుంటారు. శుభ పరిష్కారాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు కూడా కొద్ది ప్రయత్నంతోనే ఆఫర్లు అందుకుంటారు. విద్యార్థులు కూడా సునాయాసంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోబోతూ ఉన్నారు. ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశివారు వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క 4 రాజయోగాల కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మీ యొక్క ఆలోచనలు సఫలమవుతాయి. అధికారుల యొక్క మన్నలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో సామాజికంగా కూడా మీరు ప్రతిభ పాఠాలు పాటిస్తారు. ఎటువంటి ప్రయత్నాలన్నా సరే 1-2 ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులు బాగా సముదాయిస్తారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ఊహకందనటువంటి అవకాశాల వైపు నిలబెడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. తొందరపట్టి ఎవరిని నమ్మకండి. విద్యార్థులు కూడా బాగా కష్టపడి శ్రమించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా బాగా అచ్చూచి వ్యవహరించడం మంచిది. రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం ముందు ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఉన్నటువంటి బంధువులతో సంబంధాలు కూడా మెలకొండిపోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.